ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబాను ఆశ్రయించినటువంటి బిడ్డలు ఎంత అదృష్టవంతులు అంటే అంటే ఏ అంశాన్ని మాట్లాడుకున్నా సరే మనకు తెలియనటువంటి అదృష్టము ఇంతగా ఉందా బాబాను చేరుకోవడం వల్ల ఇంత భాగ్యాన్ని మనం పొందామా అనేటువంటిది ప్రతిసారి కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి కొన్ని విషయాలు ముఖ్యంగా ఏంటంటే బాబా తన బిడ్డలకు అనుకోని ఆపదలను అసలు రానివ్వడు మనకేదైనా సరే ఇబ్బంది కలుగుతుందంటే ఆ ఇబ్బంది అనైతికంగా ఎవరైనా సరే మన పైన ఏదైనా చేయాలనుకుంటే మనకు ఇబ్బంది వస్తుందంటే బాబా మనకు తెలియకుండానే మన చుట్టూ ఒక గొప్ప రక్షణ వలయాన్ని ఆయన వేసి ఉంచుతాడు బాబా రక్షణ వలయం ఉన్నంతసేపు మనల్ని ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టాలనుకున్నా పరిస్థితులు మనకు అనేక రకాలైనటువంటి సంకటాలు ఏర్పరచాలనుకున్నా అవి ఏవి కూడా బాబా యొక్క రక్షణ వలయాన్ని దాటి మన వద్దకు చేరుకోవు ఇది వాస్తవం చాలా సందర్భాల్లో మనము దాన్ని అనుభవించే ఉంటాం మనం అనుకుంటాం ఒక విషయం కోసము భయపడుతూ ఉంటాం మనం ఏమైనా వస్తుందేమో ఈ ఇష్యూలో ఆఫీస్లో ఒక ఇష్యూ జరుగుతుంది ఆ ఇష్యూ జరుగుతున్నప్పుడు అందులో నన్ను కూడా భాగస్వాముని చేస్తారేమో నేను కూడా అవుతానేమో అనేటువంటిది ఉంటుంది అట్లే కుటుంబ విషయంలో కావచ్చు బయట లౌకికపరమైనటువంటి విషయాల్లో చాలా విషయాల్లో మనం భయపడుతున్నటువంటి దాన్ని బాబా ముందే గమనించి మనం నిజంగానే నైతికంగా నిజాయితీగా ఉంటే ఎవరైనా సరే మనల్ని ఇబ్బంది పెట్టదలుచుకుంటే మన పైన ఏదైనా దాడి చేయదలుచుకుంటే ఖచ్చితంగా బాబా మన చుట్టూ రక్షణ వలయాన్ని ఆయన ఏర్పాటు చేస్తారు అది తర్వాత అనుభవంలోకి వస్తుంది తర్వాత తెలుస్తుంది ఎందుకనంటే బాబా దగ్గరికి వచ్చినటువంటి భక్తుల యొక్క రక్షణ ఎట్లా ఉండేదంటే మామూలుగా చిన్న చిన్న విషయాలు వదిలేద్దాం చాలా పెద్ద విషయం ఒకటి ఉంది దాదాసాహెబ్ కపర్దే చాలా గొప్ప పేరున్నటువంటి వకీలు అదేవిధంగా లోకమాన్య బాలగంగాధర్ తిలకు బాగా నమ్మినటువంటి మంటూ వ్యూహకర్త కూడా ఆ రోజుల్లో జాతీయోద్యమంలో ఒకసారి దాదాసాహెబ్ కపర్దే మసీదులో కూర్చొని ఉండగా బాబా ఒక మాట అంటాడు గౌ ఆ గవర్నరు బల్లేము పట్టుకొని దాదాసాహెబ్ను పొడుచుటకు తిరుగుతూ ఉన్నాడు అలా తిరుగుతున్నటువంటి ఆ గవర్నరు నాకు తారసపడితే నేను అతన్ని సమాధానపరిచి వెనక్కి పంపించాను ఇప్పుడు దాదాసాహెబ్ కపర్దేకు ఎటువంటి ప్రమాదము లేదు అని అంటారు తర్వాత రోజుల్లో అది దాదాసాహెబ్ కపర్దేకు అనుభవం అవుతుంది బాబా ఆ మాట అన్నటువంటి సందర్భంలో దాదాసాహెబ్ కపర్దే ఆరు నెలల పాటు షిరిడిలోనే ఉంటాడు ఆరు నెలల తర్వాత తను సొంత గ్రామమైనటువంటి అమరావతికి వెళ్తే అక్కడ మిత్రులందరూ చెప్తారు నువ్వు ఇక్కడ నుండి అజ్ఞాతవాసంలోకి వెళ్ళావు బాలగంగాధర్ తిరక్ను అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వము ఎలాగైనా సరే నిన్ను కూడా బంధించి కారాగారానికి పంపాలనుకుంది అయితే చాలామంది ఉన్నతాధికారులు మన భారతీయ అధికారులు గవర్నర్ గారికి మీటింగ్లో నివేదించడం జరిగింది దాదాసాహెబు ప్రమాదకరమైనటువంటి వ్యక్తి కాదు ఆయన వ్యక్తిగతంగా ఎవరిని రెచ్చగొట్టడు వ్యక్తిగతంగా ఆయన ఏ ఉద్యమాన్ని చేయరు కాబట్టి మనం దాదాసాహెబ్ కపర్దేను బంధించడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు వదిలిపెట్టడం వల్ల ఏమీ ప్రమాదం లేదు అని చెప్పి రెండు మూడు సమావేశాల్లో మన భారతీయ అధికారులు బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదించారు దానికి సమాధానపడ్డటువంటి గవర్నరు మీ పైన ఉన్నటువంటి నిర్బంధించాలనేటువంటి ఆజ్ఞలను వారు ఉపసంహరించుకున్నారు అని చెప్తారు అప్పుడుక దాదాసాహెబ్ కపర్దేకు బాబా చెప్పినటువంటి మాట గుర్తుకొస్తుంది దాదాసాహెబ్ కపర్దేను బంధించడానికి బాబా చెప్పినటువంటి మాట ఆ గవర్నరు బల్లెం పట్టుకొని తిరుగుతున్నాడు ఈ దాదాసాహెబ్ను పొడవడానికి కానీ నేను పొడవనిస్తానా సమాధాన పంపాను అనేటువంటిది అప్పుడు అవగాహనకు వస్తుంది ఈ దాదాసాహెబ్ కపర్దేకు ఓహో బాబా నా కోసము నన్ను బంధించకుండా ఉండడానికి గవర్నర్ దగ్గర పనిచేస్తున్నటువంటి భారతీయ అధికారుల మనస్సుల్లోకి వెళ్ళి నా పైన ఎటువంటి అభియోగం లేదు నా నన్ను అరెస్టు చేసినా కారాగారంలో బంధించినా బందీయకపోయినా ఎటువంటి ప్రయోజనము ఉండదు నేను ప్రమాదకారిణి కాదు అనేటువంటి విషయాన్ని బాబా వారి మనసుల్లో దూరి బ్రిటిష్ ప్రభుత్వానికి చెప్పించారు ఎందుకంటే అక్కడ వాస్తవమే దాదాసాహెబ్ కపర్దే బాలగంగాధర్ తిరక్ను కారాగారంలో బంధించిన తర్వాత అన్నీ వదిలేశాడు భార్యతో పాటు షిరిడిలో వచ్చి ఉన్నాడు ఎటువంటి వ్యూహాలు ఎటువంటి జాతీయోద్యమానికి సంబంధించిన కార్యకలాపాల్లో ఈ ఆరు నెలలు ఆయన పాల్గొనలేదు కేవలము బాబా యొక్క దినచర్యను గమనిస్తూ బాబా యొక్క లీలలను వింటూ అంతేకాకుండా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి జ్ఞానేశ్వరి ఏకనాథ్ భాగవత పారాయణలో పాల్గొంటూ భగవంతుని సేవలో భగవంతుని ధ్యానంలో ధ్యాసలో ఉన్నాడు మరి అటువంటి వ్యక్తికి ప్రమాదకారి కాదు కదా ఇంకొక కోణం తీసుకుంటే ఏదో కుట్ర చేయడానికో ఏదో ఉద్యమం చేయడానికో బాబా చాటును దాక్కొని ఆ కార్యకలాపాలు చేస్తే అది అనైతికం కానీ అటువంటి అనైతికమైనటువంటి పని దాదాసాహెబ్ కపర్దే చేయలేదు నీతిగా నిజాయితీగా ఉన్నాడు ఎంత నీతిగా నిజాయితీగా ఉన్నాడంటే తను షిరిడీకి వచ్చిన తర్వాత ఏ వ్యవహారాలను ఆయన పట్టించుకోలేదు షిరిడీలో బాబా దినచర్యను గమనించడం హాయిగా సంతోషంగా గడపడం తప్ప మరే చర్యలు తను చేపట్టలేదు అట్లా అట్లా నైతికంగా ఉన్నాడు కాబట్టి నిజాయితీగా ఉన్నాడు కాబట్టి దాదాకా దాదాసాహెబ్ కపర్దేను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత బాబా పైన ఉంది ఇదే క్రమంలో ఒకసారి దాదాసాహెబ్ కపర్దే షిరిడిలో ఉన్నారని చెప్పి గూఢాచారులు వెతుక్కుంటూ షిరిడికి వస్తారు కపర్దే మసీదులోనే కూర్చొని ఉంటాడు వచ్చినటువంటి వాళ్ళు అంతా కలయ తిరుగుతాడు కానీ కబర్దేను గుర్తించరు ఎందుకనంటే బాబా ఒక అద్భుతమైనటువంటి రక్షణ వలయాన్ని కపర్దే చుట్టుంచారు కపర్దే నావాడు నా దగ్గర ఉన్నాడు అతన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత నాకు ఉంది అని చెప్పి బాబా భావించాడు అందుకనే బాబా దగ్గర ఉన్నన్ని రోజులు కపర్దే పైన ఎటువంటి కేసులు కానీ ఎటువంటి నిర్బంధాలు కానీ లేవు తన ఎంతో స్వేచ్ఛగా హాయిగా తన జీవితాన్ని గడిపాడు ఎటువంటి నిర్బంధాలకు లోను కాలేదు బాబా రక్షణ అనేటువంటిది ఎలా ఉంటుందనడానికి దాదాసాహెబ్ కపర్దే మనందరికీ నిదర్శనం మనకు కూడా ఇలాంటి రక్షణే ఉంటుంది మనము నీతిగా నిజాయితీగా ఉన్నన్ని రోజులు ఎటువంటి అక్రమాలకు పాల్పడిన రోజులు అనైతికతకు పాల్పడినటువంటి రోజులు ఎవరైనా సరే మన పైన కావాలని ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా బాబా మన చుట్టూ రక్షణగా ఆయన నిలబడతాడు మీకు ఒక అద్భుతమైనటువంటి లీల చెప్తాను ఒక కుటుంబ వ్యవహారం భార్యాభర్తల మధ్య గొడవ అది కూడా పెళ్ళైనటువంటి సంవత్సరానికి ఈ రోజుల్లో మీకు తెలియనటువంటిది కాదు కుటుంబ వ్యవహారాలు ఇంతకు ముందు పెద్దలు చక్క చెప్తే ఉండేటివి కానీ ఇప్పుడు పిల్లల తొందరపాటు తల్లిదండ్రుల యొక్క అవగాహన రాహిత్యంతో కోర్టుల దాకా పోతున్నారు అలాగే ఒక కుటుంబ భార్యాభర్తల వ్యవహారం యువ దంపతులు ఆ వ్యవహారం కోర్టుకు వెళ్తే అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయి తరఫు వాళ్ళపైన కేసు నమోదు చేస్తారు కేసు నమోదు చేసినప్పుడు కోర్టులో పిటిషన్ వేస్తారు తల్లిదండ్రులతో పాటు పలానా పలానా బంధువులు కూడా ఈ మా అమ్మాయిని ఇబ్బంది పెట్టడంలో చాలా కీలక పాత్ర పోషించారు వాళ్ళను కూడా విచారించాలి వాళ్ళని పేర్లు కూడా ఈ కేసులో పెట్టాలని చెప్పి బాగా ఒత్తిడి తెస్తారు కోర్టు పైన ఒకరోజు ఆ అడ్వకేటు మొత్తం లిస్ట్ అంతా కూడా జడ్జికి ఇస్తారు జడ్జి ఆ లిస్టును ఆ కేసు పూర్వపరాలను పరిశీలించిన తర్వాత దాంట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఇతను పెట్టినటువంటి ఎవరంటే ఆ పిల్లవాడి మేనమామ ఎట్లయినా సరే వాళ్లకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఆయనను కూడా కేసులో పెడితే వీళ్ళందరూ కూడా సయోధ్యకు వస్తారు తొందరగా కేసు సెటిల్ అవుతుంది అని చెప్పి భావిస్తాడు పిల్లవాడి మేనమామ కాస్త సమాజంలో మంచి పేరున్నటువంటి వాడు దైవ సేవ చేస్తున్నటువంటి వాడు చక్కటి బాబా పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి అటువంటి వాడిని కనుక మనం పెడితే అతను వీళ్ళందరినీ కన్విన్స్ చేసి తొందరగా కేసు పరిష్కారమై ఎవరిదాలకు సెటిల్ అయిపోద్ది అనేటువంటిది అవతల పక్షం వాదన వాళ్ళ అభిప్రాయం కూడా అది అయితే జడ్జి ఆ కేసు ఫైల్ అంతా చదివి ఎవరి పేరైతే పెట్ట పెట్టాలని చెప్పి యువతల పక్షం వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారో అసలు అతని పేరు పెట్టడానికి అవకాశమే లేదు కేస్ గ్రౌండ్లో అతని ప్రమేయమే లేదు అని చెప్పి కనీసం కోర్టు వరకు రాకుండా విచారించకుండా ఆ వ్యక్తికి నోటీసులు ఇవ్వకుండా అసలు ఆ పేరు ఈ కేసులో ఎటువంటి ప్రమేయం లేదు ఆ వ్యక్తికి అని చెప్పి ఆ నిర్దాక్షిణ్యంగా ఆ పేరును కొట్టేస్తాడు ఎందుకంటే ఆ వ్యక్తి నిజాయితీగా ఉన్నాడు అసలు ఇన్వాల్వ్మెంట్ లేదు తర్వాత తన అనుభవాల్లో చెప్తాడు తను బాబా నా చుట్టూ ఎంత గొప్ప రక్షణ వలయాన్ని ఉంచారో చూడండి ఏముంది పేరు పెట్టదలుచుకుంటే పెట్టవచ్చు ఇబ్బంది ఏమీ కాదు ఒకవేళ కేసుకు కాస్త బలం చేకూరుతుందంటే న్యాయమూర్తి అప్పటికప్పుడు నా పేరు ఇంక్లూడ్ చేసి విచారణలో తేలకపోతే తీసి తను నిర్దోషిగా ప్రకటించవచ్చు కానీ నన్ను కోర్టు మెట్లు ఎక్కనివ్వకుండా నా గౌరవాన్ని కాపాడడానికి బాబా ఎంత గొప్ప రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారనేటువంటిది నాకు భవిష్యత్తులో అర్థమైంది అని చెప్పి అతను చెప్పడం జరుగుతుంది అంటే బాబా తన భక్తుడి ఆపదలను తొలగించడమే కాదు తన భక్తుడు ఆపదలో పడతారన్నప్పుడు ఎవరైనా తన భక్తుడికి ఇబ్బంది కలిగిస్తారన్నప్పుడు బాబా మన చుట్టూ మనకు తెలియకుండానే ఒక నెట్ వేసి పెడతాడు ఎవ్వరు మన పైన ఏమీ చేయకుండా అదే బాబా మన చుట్టూ ఏర్పరిచేటువంటి రక్షణ వలయం సౌధం